విశ్వ హిందూ పరిషత్ పెద్దశంకరంపేట ప్రఖండ మరియు ఖండ సమితి హిందువుల పుణ్యక్షేత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో స్వామివారికి నివేదించే తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన విధానంను వీహెచ్పీ పెద్దశంకరంపేట తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రఖండ అధ్యకులు కన్నయ్య గారి శివశంకర్ ఖండ సమితి అధ్యకులు కాజిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ప్రసాదంలో ఆవు కొవ్వు చేప నూనెలు వాడటం దురదృష్టమని క్షమించరాని నేరమన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా సనాతన హిందూ బోర్డు హిందువులకు అనివార్యమని వారి స్పందన అభినందనీయం హర్షణీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాలయాల్లో అన్యమతస్థుల తొలగింపు నిర్ణయం కూడా స్వాగతిస్తున్నామన్నారు. అందుకే పోరాడేందుకు విశ్వ హిందూ పరిషత్ సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ సభ్యులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తిని కలిగించి హిందూ సంస్థలకు, ధార్మిక సంస్థలకు, మన పీఠాధిపతులకు అప్పజెప్తే నిర్వహణ అనేది చాలా బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన హిందూ బోర్డు అనేది ఏర్పాటు చేయాలనేది ఆయన చెప్పిన విధం మనందరికీ హర్షణీయం, అభినందనీయం. మరియు మా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళు ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో అన్య మతస్థులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది యావత్ హిందూ సమాజానికి హర్షణీయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ మరియు ఖండ శ్రీరామపేట నుండి తిరుపతి టీటీడీలో లడ్డు కంటైన దానిపై తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత ప్రభుత్వంలో ఇంతకుముందు 13 సార్లు ఇప్పటికే లేని రిజర్వేషన్లు దాన్ని బయటకు చెప్పకుండా కావాలని అదే